వాలికి డెబ్బై వేలు ఏనుగుల బలం ఉందని చెబుతారు యుద్ధంలో వాలిని ఎవ్వరూ ఓడించలేదు ఇందుకంటే అతని ఎదురుగా నిల్చుంటే శత్రువు శక్తిలో సగ బలం వాలికి వస్తుంది కబట్టి డొట్ అతను రావణుడిని ఓడించి అతని తోకతో చుట్టి చంకలో ఒడిసిపట్టి అతని గర్వభంగం చేశాడు రావణుడు వాలిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వానరమని అంగీకరించి అతనితో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకున్నాడు అతడు ఇంద్రుని కుమారుడు డొట్ వాలి చాలా ధైర్యవంతుడు మరియు ధైర్యవంతుడని రామాయణంలో చెప్పబడింది సూర్యునికి నివాళులర్పించడానికి అతను తెల్లవారుజామున తూర్పు సముద్ర తీరం నుండి పశ్చిమ తీరానికి మరియు ఉత్తర సముద్ర తీరం నుండి దక్షిణ తీరానికి వెళ్లేవాడు అతను చాలా ధైర్యవంతుడు మరియు శక్తివంతుడు సూర్యునికి నివాళులర్పించడానికి వెళ్లేటప్పుడు అతను పర్వత శిఖరాలను పైకి ఎగరవేసి బంతులు ఆడినట్లు వాటిని పట్టుకునేవాడు అలాగే సూర్యభగవానునికి నాలుగు దిక్కులను పూజలు చేసే దుర్భరమైన పనిని పూర్తిచేసి కిష్కింధకు తిరిగి వచ్చేటప్పటికీ అలసట అనిపించదు వాలి తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపడ్డాకాల రాముడు అతన్ని రక్షించగలనని మరియు క్షమించగలనని చెప్పాడు డొట్ తన అన్యాయమైన హత్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇస్తానని రాముడు వాలికి మాట ఇచ్చాడని కూడా చెప్పబడింది వాలి మహాభారతం యుగం లో వేటగాడు మరియు విలుకాడు జరగా పునర్జన్మ పొందాడు జర జింకగా భావించి బాణంతో కొట్టినప్పుడు శ్రీకృష్ణుడు పాదాలకి గుచ్చుకొని అతడు మరణిస్తాడు